ప్రార్థన చేసుకుందాం. రెండవ పాట భాగంలోనికి మనం ప్రవేశిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీకు వందనాలైనా. సుదీర్ఘకాలం తర్వాత తిరిగి రాజోలు పట్టణంలో కళాశాల మరి ఆవిర్భావ దినోత్సవమున ఉన్నతమైన మీ జ్ఞానమును ఆలోచించుటకు మీ పిల్లలంతా చేరి వచ్చారు. సమయోచితమైన జ్ఞానాన్ని నా నోట ఉంచండి, విని గ్రహించగల శక్తి మీ బిడ్డలకు ఇవ్వండి. కేవలం విని విడిచిపెట్టుటకు పరిమితం కాక బాధ్యతను గుర్తెరిగిన వారుగా ఈ జ్ఞానమును ఆకాశమును శిఖరమును నిలబెట్టగలిగే గొప్ప పనివారుగా మీ పిల్లలను మలచమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాన ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని వర్లారా, రాజోలు పట్టణంలో కళాశాల ప్రారంభించబడి 13 ఏళ్ళు గడిచి దిగ్విజయవంతంగా ఇప్పటి వరకు కొనసాగింది అంటే తండ్రి అయిన దేవుని దీవెనలు కళాశాలపై నిండుగా ఉన్నాయని ప్రగాఢంగా మనమంతా విశ్వసించాలి. నిజంగా తూర్పుగోదావరి జిల్లాకు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అందులో రాజోలు కళాశాల కూడా ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు, అది అందరూ ఎరిగిన సంగతి. ఎంత సంచలనమో మరి అప్పుల్లో ఉన్నటువంటి రాజేంద్ర గారే తెలుసు. వెరీ గుడ్, చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ. మరి రాజేంద్ర బాబు గారు నాతో పాటు డిప్యూటీ డైరెక్టర్గా దేవుని సేవలో కొనసాగుతున్నారు. మీ అందరినీ ఇంత చక్కగా సమర్థవంతమైన నాయకుడిగా, నమ్మకమైన దేవుని పనివాడిగా నడిపిస్తూ ఇప్పటి వరకు ముందుకు తీసుకొని వచ్చిన రాజేంద్ర బాబు గారికి దేవుని అండదండలు ఉంటాయి. మంచి ఆరోగ్యమును ఆయుష్నిచ్చి దేవుడు మరింతగా ఆయన ముందుకు తీసుకువెళ్ళాలి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అంతా మీరందరూ కూడా మరి మరింతగా సువార్తను చేసి మరిన్ని ఆత్మలను ఈ కళాశాల ద్వారా రక్షించాలని హృదయపూర్వకంగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రిల్లరా, ఈ సందర్భంలో ఒక విశేషమైన సవాలుతో కూడిన అంశాన్ని మీ ముందు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అదే జలప్రళయ సంఘటన ఇతర మత గ్రంథాలలోనికి ఎలా వచ్చింది? ప్రస్తుత ప్రపంచంలో దేవుని జ్ఞాన గ్రంథమైన బైబిల్ యొక్క దుస్థితి మీలో చాలామందికి తెలియకపోవచ్చు. ఎంతోమంది బైబిల్ని టార్గెట్ చేస్తున్నారు, ఎంతోమంది యేసుక్రీస్తును టార్గెట్ చేస్తున్నారు. బైబిల్ తప్పని నిరూపించాలి, బైబిల్ ఒక అబద్ధాల పుట్టని నిరూపించాలి, యేసుక్రీస్తు ఒక మతస్థాపకుడిగా నిలబట్టాలి. ఎందుకో ఈ ప్రపంచంలో చాలా వర్గాలు బైబిల్ను యేసుక్రీస్తును టార్గెట్ చేశాయి. ఒక ప్రక్క చరిత్రకారులు బైబిల్ను తప్పంటున్నారు, మరో ప్రక్క శాస్త్రవేత్తలు బైబిల్ తప్పంటున్నారు, మరో ప్రక్క నాస్తిక హేతువాదులు బైబిల్ తప్పుగా చిత్రీకరించడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఇక మత ఛాందస్వాదులు బైబిల్పై టార్గెట్ చేసి యేసుక్రీస్తు దేవుడే కాదు, బైబిల్ దైవ గ్రంథమే కాదు, యేసుక్రీస్తు శిలువ వేయబడలేదు అని అంటున్నారు. ఎందుకు ఈ ప్రపంచంలో ఎంతమంది బైబిల్ను టార్గెట్ చేస్తున్నారో మీరు ఆలోచించండి. ప్రపంచాన్ని రక్షించడానికి దేవుడు ఉంచిన ఒకే ఒక ఆధారం బైబిల్. ఈరోజు ప్రపంచంలో బైబిల్ ఎంత గొప్పదిగా దేవుడు ఉంచాలనుకున్నాడంటే, జాన్ గూటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనిపెట్టిన తర్వాత ముద్రించిన మొదటి గ్రంథం బైబిలే. 2000 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన గ్రంథం బైబిలే. ఇప్పటికీ కోట్ల పుస్తకాలు అమ్ముడవుతున్నది బైబిల్ మాత్రమే. మరొక విశేషం ఏమిటంటే, బైబిల్ 3 సార్లు గిన్నీస్ బుక్ రికార్డు సాధించింది. దేవుడు బైబిల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రజలకు అన్ని తరాలకు అందేలా ఆయన జాగ్రత్త పడ్డాడు. బైబిల్ అన్నిటికంటే ఎక్కువగా ఉండేలా చూసుకున్నాడు. అన్ని వర్గాల వారికి దగ్గర చేశాడు, అన్ని భాషలలోనూ దాన్ని ముద్రింపబడేలా చూశాడు. ఎంత చేసినా ఈ సమాజంలో ఈ యుగ సంబంధమైన అపవాది తన వారిని నిలబెట్టుకుంటుంది బైబిల్ను తప్పు అని ప్రపంచ వేదికపై చూపించడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. అందులో ఈ నాస్తిక హేతువాదులు మరి ప్రముఖంగా ఈరోజు మనం మాట్లాడుకునేది.
నాస్తిక హేతువాదుల గురించి ఈరోజు మనం ఈ సబ్జెక్టులో ప్రస్తావిస్తున్నది. మీ అందరికీ తెలుసు ఎన్వి బ్రహ్మం చీరాలవాసి, ఇతను బైబిల్ భండారము అని ఒక పుస్తకాన్ని రాశాడు. ఇది కొన్ని వేల ప్రతులు ఇప్పటికే ముద్రింపబడ్డాయి. ఒకసారి హైకోర్టు దీన్ని నిషేధించిన తిరిగి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి దానిని సుప్రీంకోర్టులో ముద్రించడానికి అనుమతి తెచ్చుకున్నాను అని ప్రకటించుకొని ఇప్పటికీ ముద్రిస్తున్నాడు. ఇప్పటికీ ఆ గ్రంథాలు దొరుకుతున్నాయి. ఇప్పటికీ అనేక లైబ్రరీల్లో ఈ పుస్తకాలు కనబడుతున్నాయి. ప్రియులారా, ఈ గ్రంథంలో ఇతను ఏమి రాశాడు అంటే, బైబిల్ అనేది ఒక అబద్ధాల పుట్ట. ఈ అసంబద్ధాలు, బైబిల్లో 100 అసంబద్ధాలు ఉన్నాయి, అంటే తప్పులు ఉన్నాయి. ఇతని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు అనే భావన లేదు, ఆత్మ అనే భావన లేదు, పరలోకం నరకం అంటూ ఎక్కడో ఏవో లోకాలు లేవు. కనిపించేది జీవితం, కళ్ళ ముందున్నదే వాస్తవం. కనిపించని దానికోసం మనుషులు ఆరాటపడి ఆశపడి పరుగులు తీసి కళ్ళ ముందున్న జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని, ఏదో ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నట్లుగా వీళ్ళంతా ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరు? నాస్తికులు, హేతువాదులు. దేవుడు అనే ఒక మూఢభావాన్ని సమాజంలో నుంచి తీసేసి ప్రజలను చైతన్యపరిచి నీ స్వశక్తిని నమ్ముకో, నువ్వు గొప్పవాడిగా బ్రతుకు, అదృశ్య శక్తి అనే ఒక మూఢనమ్మకాన్ని నువ్వు పెట్టుకోవద్దు అని సమాజాన్ని ఏదో ఉద్ధరిస్తున్నావు అని వాళ్లకు వాళ్లే ఫీల్ అయిపోతూ ఉంటారు. అతని ఉద్దేశం, చిన్ననాటి నుండి నాస్తికుడిగా అతను ఎదిగాడు, రాడికల్స్ గ్రూప్లో ఉన్నాడు, అది నిషేధింపబడిన తర్వాత ఒక హేతువాదిగా నాస్తికుడిగా మారిపోయి ఓ మానవతావాది నేను ముద్ర వేసుకున్నాడు. అతను ఎలాగున్నా, అతని ఆలోచనలు ఎలా ఉన్నా మనకు అభ్యంతరం లేదు. కానీ బైబిల్ గురించి ఇతను చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. ఇతను పుస్తకం రాశాడు, దానికి సంబంధించిన జిరాక్స్ పేపర్లే నా దగ్గర ఉన్నది. ఇతను బైబిల్ను తప్పు అని నిరూపించడానికి బైబిల్పై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ అవతారిక అనే ఒక భాగాన్ని అతని పుస్తకంలో రాశాడు. ఇతని ఉద్దేశం ఏంటంటే, బైబిల్ అనేది క్రీస్తుకు పూర్వం కేవలం 400-500 సంవత్సరాల మధ్య వ్రాయబడింది. వాస్తవానికి బైబిల్లో ఆదికాండాన్ని ప్రారంభించింది మోషే, పంచకాండాలు వ్రాసింది మోషే, ఇది మనకు తెలుసు. ఈ 5 కాండాలు మోషే వ్రాశాడని క్రైస్తవులు చెబుతున్న మాట తప్పు అని అతను అంటాడు. మోషే కాలంలో మోషే ఏ గ్రంథం రాయలేదు. ఇస్రాయేలీలు బబులోని చెరలోనికి వెళ్ళిన తర్వాత, అంటే క్రీస్తు పూర్వం సుమారు 525 అంతే, బబులోను చెరలోనికి వెళ్ళిన తర్వాత ఆ బబులోను ఆ పరిసరాల ఆ ప్రజల మధ్య ఉన్నటువంటి కొన్ని కథలు, వారికున్న కొన్ని పురాణాలు, వారికున్న కొన్ని పుక్కిటి పురాణాలను వీళ్ళు స్వీకరించారు. వీళ్ళు ఆయా జాతులలోనికి వెళ్ళిన వాళ్ళు. తిరగడం అనేది వీళ్ళ హాబీ. అతను మాట్లాడుతున్న మాటలు, యూదులు అనేవాళ్ళు స్థిర నివాసం కలిగిన వాళ్ళు కాదు, ఆయా దేశాలలోనూ ఆయా ప్రాంతాల్లోనూ ఆయా జాతుల్లోనూ వాళ్ళు సంచరించి నివసించిన సంచార జీవులు. వీళ్ళు బైబిల్ ఎలా రాశారంటే, బాబిలోనియన్స్ వారి దగ్గర ఉన్న కొన్ని పురాణాలు, ఆ పురాణాల్లో వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో దానిలో నుంచి కొంత భాగాన్ని, సుమేరియన్లు వాళ్ళకు కొన్ని పురాణాలు ఉన్నాయి, ఆ పురాణాల్లో ఏం చెప్పబడినాయో దాని నుంచి కొన్ని కథలు, ఇక రోమీలు, రోమీలకు పురాణాలు ఉన్నాయి, ఆ పురాణాల్లో ఏం చెప్పబడిందో దానిలో కొన్ని కథలు, ఇక గ్రీకులు, గ్రీకులకు కొన్ని పురాణాలు ఉన్నాయి, ఆ ప్లేట్లో లాంటి తత్వవేత్తలు రాసిన పురాణాలు, వాటిలో నుంచి కొన్ని సంగతులు. ఇలాగూ ఆయా దేశాలలో సంచరించిన జీవులు వీళ్ళు, సంచార జీవులు. ఆయా దేశాలలో ఉన్న కథలను, ఆయా దేశాల్లో ప్రచారంలో ఉన్నటువంటి పురాణాలను వీళ్ళు సంగ్రహించి బైబులుగా కూర్చారే తప్ప, బైబులును దేవుడు మోషేకి ఇవ్వడం అనేది అబద్ధం. ఈరోజు మనం బైబిల్ని ఎంత పవిత్రంగా చూసుకుంటున్నామో మనకు తెలుసు. ఎవరైనా తమకున్న గ్రంథాలను గురించి మాట్లాడాలంటే బైబిల్ను ఉదహరిస్తూ మాట్లాడుతున్నారు వారి గ్రంథం యొక్క గొప్పతనాన్ని గురించి. ఉదాహరణకు ఒక లాయర్ అంటున్నాడండి, ఒక లాయర్ అంటున్నాడు, మాకు ఈ న్యాయశాస్త్రం
క్రైస్తవులకు బైబిల్ అంతటి ఎలాంటిదో మాకి న్యాయశాస్త్రం అలాంటిదండి అంటున్నాడు. బైబిల్ని ఎందుకు ఉద్దేశించి మాట్లాడాడు, ఎందుకు ఉదహరించాడు? ఈరోజు మనం బైబిల్ని అంత పవిత్రంగా చూసుకుంటాం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే క్రైస్తవులకు ప్రాణప్రదం బైబిల్. ఎందుకు బైబిల్ని అంత పవిత్రంగా చూసుకుంటున్నాం? ఎవరైనా తమ బుక్స్ గురించి గొప్పగా మాట్లాడాలనుకుంటే బైబిల్ని ఉదహరిస్తున్నారు. క్రైస్తవులకు బైబిల్ అలాంటిదో, మాకు ఇది అలాంటిదండి. ఓ సినిమా డైరెక్టర్ తనకు తను రాసుకున్న స్క్రిప్ట్ గురించి కూడా మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసా? నాకు ఈ స్క్రిప్ట్ బైబిల్ లాంటిదండి అంటున్నాడు. అంటే ఈ ప్రపంచంలో అన్నిటికంటే పవిత్రమైన గ్రంథముగా మరి ప్రపంచ ప్రజల మధ్య చలామణి అవుతున్న గ్రంథం బైబిల్. దానికి కారణం ఈ బైబిల్ను సాక్షాత్తు దేవుడే రాయించాడు. మనుషులకు పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఆ ప్రేరణ ద్వారా దేవుడే మూలమై దేవదూతల ద్వారా వాక్యంను పంపించి ఈ గ్రంథాన్ని రాశాడు. అందుకే దాన్ని మనం ఆరాధిస్తాం, దాన్ని ప్రేమిస్తాం. పైగా ఈ వాక్యము యేసుక్రీస్తు అన్న మాటలు బైబిల్లో కనబడ్డాయి. ఏ గ్రంథమునైతే మనం పవిత్రముగా దైవంగా భావిస్తున్నామో ఆ గ్రంథం యొక్క ఉనికే ప్రపంచంలో లేకుండా చేయడానికి సాతాను ఎత్తుగడ వేసింది. ఎత్తుగడ వేసి బైబిల్ అనేది అసలు కల్పిత గ్రంథము, దేవుని వలన వచ్చిన గ్రంథమే కాదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఆయా జాతుల మధ్య నివసించిన ప్రజలు. ఆయా జాతుల మధ్య ఏ ఏ కథలు ప్రచారంలో ఉన్నాయో వాటిని తెచ్చి బైబిల్లో పెట్టారు అని అనడానికి కొన్నింటిని ఉదాహరణగా చెప్పాడు. అతను రాసిందే నేను చదువుతున్నా. పాత నిబంధన హిబ్రూ బైబిల్ ఈ సాహిత్యం చరిత్రలో క్రీస్తు పూర్వం 4-5 శతాబ్దాల్లో అవతరించింది. 4-5 శతాబ్దాల్లో అవతరించిందట. బైబిల్లో ఆరంభంలో పేర్కొనబడ్డ సృష్టి క్రమం, ఆదాము హవ్వ జలప్రళయాలను గురించిన కథలు బాబిలోనియన్ల కట్టుకథలను పోలి ఉంటాయి. బాబిలోనియన్లకు కొన్ని కథలు ఉన్నాయట. ఆ కథలను పోలే సృష్టి కానీ, ఆదాము హవ్వలు కానీ, జలప్రళయం కానీ, బాబిలోనియన్లకు ఉన్న కథలే బైబిల్లో కనపడుతున్నాయట. జాగ్రత్తగా వినండి. ఇక అలాగే యూదేతర జాతుల్లో కూడా సర్వసాధారణంగా కొన్ని కథలు ఉన్నాయి. మోషే, సంసోను, ఈ కథలు సుమేరియన్లు, బాబిలోనియన్లకు కూడా ఉన్నాయి. మోషే, సంసోను ఇలాంటి కథలట. ఇలాంటి సేమ్ ఇలాంటి పోలిన కథలు ఎవరికి ఉన్నాయట? సుమేరియన్లకు, బాబిలోనియన్లకు కూడా ఉన్నాయట. ఇకపోతే సృష్టికి సంబంధించిన కట్టుకథలన్నింటిలో, బాగా వినండి, సృష్టికి సంబంధించిన కట్టుకథలన్నింటిలో చాలా వరకు ఒక సామాన్య లక్షణం కనిపించుతుండడం మరి విశేషం అన్నాడు. అంటే చూస్తుంటేనట వీళ్ళు చెప్పింది, వాళ్ళు చెప్పింది, వాళ్ళు చెప్పింది, వాళ్ళు చెప్పింది, అన్నీ ఒకే రకంగా కనపడుతున్నాయి. అన్నింటిలో ఒక సామాన్య లక్షణం కనబడుతుందట. ఇతను మన దేశంలో ఉన్న హైందవ పురాణాల గురించి కూడా ప్రస్తావించాడు. ఏమని ప్రస్తావించాడు చూడండి. మనుషులు కెఫెరా దేవుని బాష్పాల్లో నుంచి పుట్టినట్టు ఈజిప్టు పురాణాలు చెప్తున్నాయి. భారతీయుల బ్రహ్మపురాణం ప్రకారం మానవుడు దేవుని ఊపిరి వల్ల తయారయ్యాడు. బైబిల్లో కూడా ఇలాంటిదే, యెహోవా మట్టి నుండి మనిషిని చేసి అతనిలో జీవం ఊదాడు అంటే పోలికలు చెప్తున్నాడు. ఇక మరొక విషయం ఏమిటంటే జలప్రళయానికి సంబంధించిన మొట్టమొదటి కట్టుకథ క్రీస్తుపూర్వ 2000 ఏళ్ల క్రితం కూర్చోబడినట్లు బాబిలోనియన్ల ఆధారాన్ని బట్టి, అంటే బాబిలోనియన్ల పురాణాలను బట్టి ఈ కట్టుకథ వాళ్ళ దగ్గర ఎప్పుడు పుట్టిందట? 2500 అతను అన్న మాట చెప్తున్నాను నేను. రెండవది పాలస్తీనాల్లో పాకి ఉన్న ఫొనిషియను లేక సిరియన్ల కథ. ఇక వీళ్ళు చెబుతున్నటువంటి మరో మాట ఏమిటంటే దేవుడు ఒకనాడట యుద్ధాన్ని రెచ్చగొట్టే విధంగా ఉండేవాడట, తర్వాత తర్వాత ఉత్తముడిగా మారిపోయాడట. ఇక జలప్రళయం గురించి అతను మాట్లాడుతున్న మరో మాట ఏముందంటే జలప్రళయం అనేది ఎలా ఉన్నదో ఆఫ్రికా తీరాన ఉన్నటువంటి ప్లేటో పేర్కొన్న కథ ప్రకారం, ఏది గ్రీకు దేశంలో, ప్లేటో గ్రీకు దేశంలో ఉన్న కథ జలప్రళయం గురించి, ప్లేటో పేర్కొన్న కథ ప్రకారం గ్రీకుల జలప్రళయం వాయవ్య ఆఫ్రికా తీరాన ఉన్న అట్లాంటిస్ దీవిలో ప్రజల కుటిలత్వం కారణంగా, బైబిల్లో ఏముంది, ప్రజల పాపాన్ని బట్టి దేవుడు ప్రపంచాన్ని ఏం చేసేసాడు, ముంచేశాడు. ఇదే కథ ఎలా ఉందట గ్రీకులో కూడా, ప్రజల కుటిలత్వం కారణంగా దేవతలు ఆ దీవిని జలాల్లో ముంచివేశారు.
ఇంకా ఇతర బృందాల్లో వెతికితే జలప్రళయానికి చెందిన ఏదో ఒక రకమైన కథను దాదాపు మానవ జాతులన్నింటిలోనూ ప్రచారితమైనట్లు కనిపిస్తుంది. ఉదాహరణకు హిందూ పురాణాల్లో ఒక చోట మరి మను చరిత్రలో ఉందన్నట్టు ఎవరో చెప్పారు, నాకు తెలియదు, ఇతను అది రాయలేదు. ప్రజల దుష్టత్వము విష్ణువుకు కోపం రాగా ఆయన ఒక సత్యవ్రతుణ్ణి మాత్రమే నిలిపి మిగతా వారిని ప్రవాహాల్లో ముంచి నాశనం చేస్తాడు. అద్భుతంగా నిర్మాణమైన ఒక విశాలమైన నౌకలో ప్రవేశించి సత్యవ్రతుడు రక్షణ పొందుతాడు. ఇప్పుడు ఈ సత్యవ్రతుడి క్యారెక్టర్ ఎక్కడ కనబడుతుంది మనకు బైబిల్లో? నోవాహు. అంతేనా? రైట్. మోషే పాత్ర కూడా బాబిలోనియన్ల నుంచి సంగ్రహింపబడింది. బాబిలోనియన్ల భగవానుడు సూర్యభగవానుడు షామాస్ జీవప్రదాత ప్రయోజనకారి. ఆయన న్యాయప్రదాతగా జీవులపై తీర్పరిగా భావించేవారు. ఆజ్ఞాఫలాన్ని మోషేకి ఇచ్చే సందర్భంలో కూడా హిబ్రూ దేవుడు మోషే పట్ల ఎలా ప్రవర్తించాడో, న్యాయశాస్త్రాన్ని హమురాబీకి ప్రసాదిస్తూ షామాస్ కూడా అలాగే ప్రవర్తిస్తాడు. ప్రియులరా, ఇతని ఉద్దేశం ఏంటంటే, ఎందుకు ఇవన్నీ రాస్తున్నాడు అంటే, ఇతని ముఖ్య ఉద్దేశం బైబిల్ అనేది క్రీస్తుకు పూర్వం 500 ఏళ్ల క్రితమే రాయబడింది. అప్పుడు కూడా ఎందుకు రాయబడిందంటే, రాజుల చరిత్ర ముగిసే కాలానికి యూదులందరూ చెరలోనికి వెళ్ళిపోయారు. అప్పటి వరకు వాళ్ళకి ఏ గ్రంథం లేదట, బైబిల్ లేదట. చెరలోనికి వెళ్ళిన తర్వాత ఇదిగో ఈ ప్రజల మధ్య ఉన్నటువంటి కథలను తీసుకొచ్చి ఒక గ్రంథంగా కూర్చారు. ఈరోజు ఆ గ్రంథాన్ని ఓ పవిత్ర గ్రంథంగా క్రైస్తవులు తమ మెడకు కట్టుకొని తిరుగుతున్నారు. ఇది వీడి మాటలు. ఏమండి ఇవన్నీ వింటుంటే ఎంత బాధ అనిపిస్తుందండి. ఈ మాటలు చదివి ఎంతోమంది అమాయకులు బైబిల్కు దూరమైపోతున్నారండి. వాస్తవానికి నాస్తికత్వం అనేది పుట్టింది భారతదేశంలో కాదండి. ఇతను ఇన్ని మాటలు రాయడానికి బైబిల్పై ఇతనికి ఏం పట్టలేదు. క్రైస్తవులు మాటి మాటికి వెళ్ళడం, మనవాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళో తెలుసండి. ఇంటికి వెళ్తారు, మీరు నరకానికి వెళ్ళిపోతారు, మీరు మారండి, మీరు చచ్చిపోతారు, మీ కుటుంబాలకు శాపం వస్తుంది, మీరు మారండి, ఇదే అది సువార్త. ఇంకంతే, యేసు ప్రభువు నమ్ముకోండి లేకపోతే నరకానికి పోతారు. మాటి మాటికి ఈ అన్వి బ్రహ్మ ఇంటికి వెళ్ళి అలా విసిగించేసేవాళ్ళు క్రైస్తవులు. తర్వాత కొంతమంది క్రైస్తవ పండితులు వెళ్ళి నువ్వు చెప్పేది తప్పు, మా బైబుల్ రైట్ అని మాటి మాటికి అతన్ని రెచ్చగొట్టారట. ఈ బైబుల్ని తేల్చేయాలి అని అతను కూర్చొని ఇదిగో ఎలాగో బైబుల్ తప్పుగా రాసేసాడు. ఏది వీళ్ళు రెచ్చగొట్టడం వల్ల. మరి ఇతను తప్పుగా రాసిన దీనికి క్రైస్తవులు ఏమైనా సమాధానం చెప్పారా? బైబుల్ అసలు క్రీస్తు పూర్వం మోషే ఉన్న కాలంలో రాయబడలేదు, అసలు మోషేనే రాయలేదు. చెరలోనికి వెళ్ళిన తర్వాత వారు ఏ ప్రజల మధ్యకు వెళ్ళారు, అక్కడున్న కథలను బైబిల్గా కూర్చారు అని భయంకరమైన ఒక అబద్ధాన్ని రాశాడు. ఇది వింటూ ఎవరండి బైబిల్ దగ్గరికి వస్తారు? ఇవన్నీ చదివితే ఎవరండి యేసు ప్రభువు నమ్ముతారు? ఆలోచించండి. చిత్రం ఏంటంటే, ఆది కాండంలోని కొన్ని సంగతులు క్రైస్తవ బోధకులే నమ్మరట. నాకు ఈ మధ్య తెలిసింది. చివరికి పోపు అన్నాడు చూసారా, వాటికన్ సిటీ పోపు అన్నాడట, ఆది కాండంలో జలప్రలయ సంఘటన అబ్రహాము వరకు అట అంత కట్టుగదట. అబ్రహాము దగ్గర నుంచి నమ్మొచ్చట. అబ్రహాం ముందున్నదంతా ఏంటట? కట్టు కదా. ఎంత దారుణం అండి, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకు నాయకుడు అని ప్రపంచం భావిస్తుంటే అలాంటి స్థానంలో ఉన్న వ్యక్తి ఏమన్నాడు? జలప్రలయ సంఘటన కట్టు కదని చెప్పేశాడు అతను కూడా. ఏమయ్యా మీ పోపిలా అన్నాడు, మీ బైబిల్లో కట్టు కథలు ఉన్నాయట, ఇదంతా కట్టు కథ అట కదా అని ఒక పాస్టర్ గారిని అడిగితే ఆయన అన్నాడట, పోపు జలప్రలయ సంఘటన వరకే కట్టు కథ అన్నాడు, నన్ను అడిగితే ఆది కాండం మొత్తం కట్టు కథే అన్నాడట. ఇలా తయారైందండి క్రైస్తవ్యం. ఒక ప్రక్క నాస్తిక హేతువాదులు, మరో ప్రక్క శాస్త్రవేత్తలు, మరో ప్రక్క మత ఛాందస్సువాదులు, మరో ప్రక్క చరిత్రకారులు. ఎందుకు ఇంతమంది గ్రంథం మీద దాడి చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? దీని వెనక ఈ యుగ సంబంధమైన దేవత ఉంది. క్రైస్తవులుగా మన బాధ్యత ఏంటో తెలుసా? ఏది వాస్తవమో ప్రజలకు నిరూపించాలి, ప్రజల మధ్య నిరూపించాలి. వాస్తవం ఏంటో తెలియచెప్పాలి. నువ్వు దేశంలో సొమ్ము దోచుకున్నావని, నువ్వు పలానా వాళ్ళని మర్డర్ చేసావని, పలానా చోట అక్రమాలు చేసావని ఓ రాజకీయ నాయకుడి మీద ఆరోపణలు, ఆరోపణలు వస్తున్నాయనుకోండి ఏం చేయాలి? అతను నిరూపించుకోవాలి, నిలబడి
లేకపోతే జైలుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. మరి అలాంటప్పుడు బైబిల్పై ఇన్ని అభాండాలు వస్తుంటే, బైబిల్పై ఇన్ని అపవాదులు వస్తుంటే, బైబిల్ను ఎవరు నమ్మలేని పరిస్థితులకు వెళ్ళిపోతే మరి బైబిల్ నిరూపించుకోవాలా వద్దా? వాస్తవమో కాదు నిరూపించుకోవాలా వద్దా? నిరూపించుకోవాలండి. మరి ఎవరు నిరూపిస్తారండి? బైబిల్ తరపున ఎవరు నిలబడతారండి? వాస్తవం అని ఎలా ఎలా చెప్పాలండి? ఎవరు చెప్పాలండి? చూడండి ఒకసారి ఎవరు చెప్పాలో, ఆ బాధ్యత ఎవరిదో చూడండి. ఫిలిప్పీ పత్రిక 1:17 కొందరు అసూయ చేత, కొందరు కళాబుద్ధి చేత, మరికొందరు మంచి మనస్సుతో క్రీస్తును ప్రకటించుతున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుతున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడ్డాను. ఒక బోధకుడు అంటున్నాడు, రియల్ క్రిస్టియన్ అంటున్నాడు, నిజ క్రైస్తవుడైన పౌలు అంటున్నాడు, సువార్త పక్షమున వాదించుటకు నేను నిలబడ్డానన్నాడు. అంటే క్రైస్తవుడిగా నీ బాధ్యత ఏంటో తెలుసా? బైబిల్పై వస్తున్న ప్రతి వివాదానికి సమాధానం చెప్పి బైబిల్ గొప్పదని వాదించే బాధ్యత ఎవరిదో తెలుసా? నువ్వు నిలబడగలవా? క్రైస్తవుడిగా నువ్వు వాదించగలవా? ఎక్కడ వాదిస్తావండి? ఈరోజు క్రైస్తవులు ఎలా తయారైపోయారో తెలుసా? ఒక ప్రక్క బైబిల్ తప్పని అందరూ అంటుంటే అస్సలు పట్టదండి బోధకులకి, అస్సలు పట్టదు. వాళ్ళ గోలవాడిదే, ఎవడి గోలవాడిదే? టీవీ ఛానల్లో చూడండి. మొన్ననే ఒక టీవీ ఛానల్ చూస్తున్నానండి, అద్దంకిలో, విజయవాడ నుంచి ఒక బోధకుడండి. ఏమంటే ఆ చర్చి, విజయవాడలో చర్చిలో 15,000 మంది ఉంటారు, రోజుకు 4 ఆరాధనలు జరుగుతాయి. అంటే ఎంతమంది ఉన్నారో మీరు ఆలోచించండి, 15,000 మంది. ఆయన బోధ చేస్తున్నాడు, ఏమని చెప్తున్నాడు తెలుసా అండి? వీళ్ళదంతా ఒకటే పంద, చర్చిని నింపుకోవాలి లేదా బ్యాంకులో అకౌంట్ నింపుకోవాలి అంతే. దానికి ఏమైనా మాట్లాడతారు, ఏదైనా చెప్తారు. ఏం చెప్తున్నాడో వినండి. ఓ క్రైస్తవ బోధకుడు బైబిల్ పక్షాన పోరాడవలసిన ఒక న్యాయవాదిగా, వీరుడిగా ఉండవలసిన క్రైస్తవుడు ఏం చెప్తున్నాడు తెలుసండి? వాళ్ళ చర్చిలో ఏదో కార్యక్రమం జరిగిందట, బాగా నైట్ అయిపోయిందట, రాత్రి అయిపోయింది, పాపం ఒక యవనస్తురాలు ఒక్కతే వచ్చింది, నైట్ అయిపోయింది, ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు, భయపడుతుంది. మొత్తానికి చివరికి ధైర్యం తెచ్చుకుంది, యేసుక్రీస్తు పాటలు పాడుకుంటూ ఇంటికి వెళ్ళిందట, క్షేమంగానే వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళి మార్నింగ్ పడుకుంది, మార్నింగ్ లేచింది, లేచి న్యూస్ పేపర్ చూస్తుంటేనట రాత్రి తాను ఏ మార్గంలో వచ్చిందో, ఏ సమయంలో వచ్చిందో, ఆ మార్గంలోనే, ఆ సమయంలోనే ఒక దొంగ 2 అమ్మాయిలను రేప్ చేశాడంటండి. ఏమండి? కంగారు పడిపోయింది, 2 అమ్మాయిలు రేప్ చేశాడు. వెంటనే ఏం చేసిందో తెలుసండి? అతను పట్టుకున్నారట, పలానా పోలీస్ స్టేషన్లో పెట్టారు, ఇదంతా కూడా న్యూస్లో చదివింది. వెళ్ళిపోయిందట పోలీస్ స్టేషన్కి, వెళ్ళిపోయి రాత్రి నేను కూడా అదే సమయంలో ఆ రూట్లో వచ్చాను, మరి నన్నెందుకు రేప్ చేయలేదని అడిగిందట. అప్పుడు ఆయన అన్నాడట, నేను నిన్ను రేపు చేద్దామని వచ్చాను, కానీ నీ వెనక 2 దేవదూతలు ఖడ్గం పట్టుకుని నిలబడ్డారు అని చెప్పాడట. ఏమండి ఇదేమన్నా నమ్మబుద్ధి అవుతుందా? జనం హల్లెలూయా అంటున్నారు. నాకు తెలియక అడుగుతారండి, ఒకే సమయంలో ఒక్కడు 2 అమ్మాయిలు ఎలా రేపు చేస్తాడు? ఏమన్నా బుర్రా బుద్ధి ఉందండి? అది చెప్పినప్పుడే అది అబద్ధం అని నాకు అర్థమైపోయింది. అంటే ఒక అమ్మాయిని రేపు చేస్తుంటే ఇంక అమ్మాయి వెయిటింగ్లో ఉందా? పారిపోలేదా? ఎవరిని సహాయం అని అరవలేదా? ఎలాగండి? వాస్తవాలను చెప్పి ప్రపంచాన్ని దేవుని వైపు మళ్లించవలసిన క్రైస్తవుడు అబద్ధాలతో బ్రతుకుతున్నాడు, కల్పనా కథలతో బ్రతుకుతున్నాడు. బుద్ధి ఉన్న ఏ ఆడపిల్ల అయినా నన్నెందుకు రేపు చేయలేదని అడుగుతుందండి? ఏ ఆడపిల్ల అని అడుగుతుందా? అసలు అమ్మాయి నేను సేఫ్ అయిపోయాను చాలు అనుకుంటుంది. అక్కడికి వెళ్ళట అడిగిందట. ఇదొక కట్టు కథ. ఇలాగ క్రైస్తవులు ఉంటే ఇదిగో ఇలాంటి నాస్తికులు పుట్టరా అండి? ఇలాంటి నాస్తికులు పుట్టరా? అందుకే అబద్ధాలు అంటున్నారు. ఆలోచిద్దాం, బైబిల్ పక్షాన పోరాటం చేయవలసిన మనం నాస్తికులు కాదు, హేతువాదులు కాదు, మత ఛాందస్సువాదులు కాదు. ఎవరి మాటలనైనా దేవుని పక్షాన నిలబడి అవి అబద్ధాలను నిరూపించాలి. దేవుని మాట ఎప్పుడు అబద్ధం కాదండి. దేవుడు అన్ని ఆధారాలతో మీకు ఈ గ్రంథాన్ని ఇచ్చాడు, మర్చిపోకండి. ఎదురాడుటకు వీలు కాని వాక్ అన్నాడు. ఎదురాడుటకు వీలు కాని, ప్రపంచంలో ఎవరూ ఎదురు చెప్పలేరు, కానీ నువ్వు జాగ్రత్తగా నేర్చుకోవాలి. అజ్ఞానంగా మాట్లాడు ప్రతి మూర్ఖుని నోరు మూయట దేవుని చిత్తము. ఇది మీకు ప్రత్యయం చెప్పనవసరం లేదు. అయితే అజ్ఞానంగా మాట్లాడే ప్రతి నోరు మూయించండి అన్నాడంటే అంత సబ్జెక్ట్ ఇందులో నిక్షిప్తం చేశాడనా చేయలేదనా? చేశాడు. అందుకే వాడు వేసిన ఆ ఎన్వి బ్రహ్మం వేసిన ప్రతి అభాండాన్ని మనం బైబిల్ అనే ఈ జ్ఞాన గ్రంథం నుంచి తుడిచేయాలి.
వీడలా చెబుతున్నాడు క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల క్రితం మోషే బ్రతికితే లేదు మోషే రాయలేదు 500 సంవత్సరాల క్రితమే ఇది రాయబడింది అని వాడు చెబుతున్నాడు ఎలా చెబుతున్నావు నువ్వు అని అడిగితే ఒకటి చూపించాడండి అది మీరు కూడా చూడండి బైబిల్ నుంచి చూపించాడు ఆదికాండం 14వ అధ్యాయం 14వ వచనం అబ్రాము తన తమ్ముడి చెరపట్లో తండి తన తమ్ముడి చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంటబెట్టుకొని వెళ్ళి తాను మట్టుకు ఆ రాజులను తరిమెను అని ఉండండి ఆ పట్టణం పేరేంటండి దాను 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 ఇప్పుడు ఇదను ఏమంటాడంటే మోషే ఈ గ్రంథం రాయలేదు అనడానికి ఈ వచనాన్ని చూపించాడు ఎందుకని ఎందుకంటే లైష్ మోషే ఉన్న కాలంలో అబ్రహాము ఉన్న కాలంలోనూ మోషే ఉన్న కాలంలోనూ ఆ పట్టణం పేరు దాను కాదు లైషు అసలు దానికి దాను అనే పేరు ఎప్పుడు వచ్చిందో తెలుసా దాను అనే పేరు ఎప్పుడు వచ్చిందో తెలుసా న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయము 29 వారు ఒక పట్టణాన్ని కట్టుకొని అక్కడ నివసించిరి ఇశ్రాయేలుకు పుట్టిన తమ తండ్రి అయిన దానును బట్టి ఆ పట్టణానికి దాను అని పేరు పెట్టారు ఇంతకీ ఆ పట్టణానికి పేరు ఎప్పుడు పెట్టబడిందో తెలుసా దాను అని సంసోను మరణించిన తరువాత అంటే ఈ దాను అనే పేరు మోషే కాలంలో లేదా లేదు మరో మాట చూద్దాం యోషువ గ్రంథం 19వ అధ్యాయం 47 దానియేలు సరిహద్దు వారి యుద్ధం నుండి అవతలకు వ్యాపించెను దానియేలు బయలుదేరి లెమిష్ మీద యుద్ధము చేసి దానిని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరుచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి ఆ లెషమునకు దానను పేరు పెట్టెను లెషము లాయిషు ఈ రెండు పేర్లు పక్కకు పోయాయి దాను అని పేరు పెట్టారండి అంటే దాను అనే పేరు ఎవరి కాలంలో వచ్చింది గనుక మోషే బ్రతికున్నప్పుడు దాను అన్న పేరు లేదు మరి మోషే రాశాడని మీరు చెప్తున్నారు ఈ ఆదికాండం మోషే రాశాడని మీరు చెప్తున్నారు మోషే రాస్తే అక్కడ లేని పేరు మోషే ఎలా రాస్తాడు మీకు అర్థమైందా అతను కౌంటర్ అక్కడ లేని పేరు అసలు దానని పేరు మోషే కాలంలో లేదు కదా మరి ఇక్కడ రాశాడు అన్నాడు ఏం చెప్పాలండి క్రైస్తవులు ఏం చెప్పలేదండి క్రైస్తవులు ఎవరు సమాధానం చెప్పలేదండి జైశాలి పిడి సుందరరావు గారు వచ్చినంత వరకు వీడికి సమాధానం చెప్పిన వాళ్ళు లేరండి అందుకే వీళ్ళెటు సమాధానం చెప్పరని వాళ్ళు బైబిల్ మీద ఇష్టానుసారంగా గ్రంథాలు రాసుకొని ప్రపంచంలోనికి వదిలేశారు దానికి మనం సమాధానం చెప్పలేమా బైబిల్లో సమాధానం లేదా ఉందండి నిజమే మోషే కాలంలో ఆ పట్టణానికి దాను అనే పేరు లేదు మరి మోషే వ్రాశాడని చెప్తున్న ఈ ఆదికాండంలో మోషే ఆ దాను అనే పేరు ఎలా ప్రస్తావించాడు చెబుతాను జాగ్రత్తగా వినండి బైబిల్ గురించి చాలా మంది తప్పులు పట్టాలన్న ఉద్దేశంతో కొన్ని చదివారు కానీ దాని గురించి పూర్తి వివరణ తెలియదు ఈరోజు మీకు తెలియాలి ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 18వ వచనం ఇశ్రాయేలీయుల మీద ఒకడు రాజుగా కావాలని మీరు అనుకుంటే ఆ సింహాసనం మీద ఉన్న రాజు ఏం చేయాలో ఎలా ఉండాలో ఎలా పరిపాలించాలో దేవుడు చెబుతున్నాడు ఏం చెబుతున్నాడు చూడండి అతడు రాజ్య సింహాసనమునందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథమును చూసి ఆ ధర్మశాస్త్రానికి ఒక ప్రతిని తన కొరకు రాసుకోవాలి ఇక్కడ జాగ్రత్తగా వినండి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చింది రెండు రాతి పలకల మీద 40 దినాలు ఉపవాసం ఉన్నాడు 40 దినాలు సినాయి పర్వతం మీద ఉన్నాడు దేవుడు అరణ్యంలో వెళుతున్నప్పుడు గాని 40 దినాల సినాయి పర్వతం మీద గాని ఆజ్ఞలతో పాటు ఈ ఐదు గ్రంథాల ధర్మశాస్త్రాన్ని పంచకాండాలను దేవుడిచ్చాడు దేవుడు రాయించాడు మోషేనే రాశాడు మోషే వ్రాసినప్పుడు మరలా మాట ఒకసారి చూద్దామండి మరలా చదవండి ఇప్పుడు చదివిన మాటను మరలా ఒకసారి చూడండి మోషే అంటున్నాడు మోషే వ్రాసిన ఈ ఐదు గ్రంథాలు గురించి అంటున్నాడు ఒక రాజు మీ మీదకు వచ్చి మీ మీద పరిపాలన చేయడానికి పరిపాలనకు వచ్చినప్పుడు ఇదిగో నేను ఇచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రం ఒక గ్రంథం అండి ఇది పెద్ద గ్రంథము గ్రంథం అంటే ఈరోజు మనకున్నట్టు కాదండి చర్మపు కాగితాలు అంటే పెద్ద చుట్టలవి పెద్ద పెద్ద చర్మపు కాగితాలు నిజంగా బైబిల్ చుట్టలన్నీ గనక ఒక చోట పెడితే ఓ లారీకి ఎక్కించొచ్చట అంత పెద్దవి గ్రంథపు చుట్టలు చర్మపు కాగితాలు ఇప్పుడు మోషే ఏం చెబుతున్నాడంటే
ఇశ్రాయేలీల రాజులు ధర్మ ఇది మీరు కాపీ చేసుకోండి అన్నాడు. రాజులు దానిని చూసి ఒక ప్రతి రాసుకోవాలి అంటే గ్రంథము ఉండగానే దానికి ఎన్నో కాపీలు రాయబడ్డాయి. అలాగే రాయబడిన కాపీలే మనం చదువుకుంటున్నాం. ఇదేమీ చర్మపు కాగితాలు కాదు. అందులో చూసే ఆ మ్యాటర్ ఇక్కడ రాసుకుంటున్నాం అంతే. ఇది మీరు మనసులో పెట్టుకుంటే దాను అనే పేరు ఈ గ్రంథంలోనికి ఎలా వచ్చిందో నేను చెప్తాను. యిర్మీయా గ్రంథం చూద్దాం. ఇప్పుడు యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుదాం. యిర్మీయా నోటి మాటను బట్టి బారూకు రాసిన గ్రంథమును యెహోయాకీము రాజు కాల్చేశాడండి. యిర్మీయా గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథాన్ని యెహోయాకీము రాజు కాల్చేశాడండి. యిర్మీయా గ్రంథాన్ని రాజు కాల్చేశాడు. రాజు కాల్చేస్తే మరి గ్రంథం ఎలా ఉంది? మనకి గ్రంథం ఎలా వచ్చింది? యిర్మీయా గ్రంథం ఎలా వచ్చింది? ఎలా వచ్చిందో చెప్తున్నాడు. యిర్మీయా గ్రంథాన్ని రాసినప్పుడు రాజు దాన్ని చదవమన్నాడు. యహూది యహూదిని చదవమంటే యహూది చదువుతున్నాడు. చదువుతుంటే అన్ని రాజుకు వ్యతిరేకంగానే ఉన్నాయి. కోపం వచ్చేసింది రాజుకి. కత్తి తీసుకొని ఆ చర్మపు కాగితాలు మొత్తాన్ని కోసి కుంపట్లో మంటల్లో వేసాడండి. అప్పుడు దేవుడు అంటున్నాడు, రాజైన యెహోయాకీము కాల్చిన గ్రంథానికి బదులుగా నువ్వు మరో గ్రంథం తీసుకో యిర్మీయా. నీవు మరి ఒక గ్రంథమును తీసుకుని యోధారాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథంలో వ్రాయబడిన మాటలన్నీ దానిలో వ్రాయి అన్నాడు. అంటే యిర్మీయా గ్రంథం కాలిపోగల వెంటనే దేవుడొచ్చాడు. దేవుడొచ్చి మళ్ళీ ఇంకో గ్రంథాన్ని రాయిస్తున్నాడు. అలా రాయించినప్పుడు ఏం జరిగిందో 32 చూడండి. యిర్మీయా ఇంకొక గ్రంథమును తీసుకొని నా లేఖికుడగు నేరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగించగా అతడు యిర్మీయా నోటి మాటలను బట్టి యోధారాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నింటినీ వ్రాసెను. మరియు అది చాలా ఇంపార్టెంట్, మరియు ఆ మాటలుగాక అట్టివి అనేకములు అతడు వాటితో. అంటే అంతకు ముందు దేవుడు యిర్మీయా చేత వ్రాయించిన గ్రంథములో ఉన్న వాటికంటే మళ్ళీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యిర్మీయా ఇస్తున్నాడు. దేవుడు యిర్మీయా చేత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ రాయించాడు. అంటే అర్థమేంటి? గ్రంథములకు ప్రతులు వ్రాయబడుతున్న ప్రతిసారి దేవుడిచ్చే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ప్రవక్తలు ఏం చేస్తున్నారు? యాడ్ చేస్తున్నారు. అప్డేట్ అంటారు దీన్ని, అప్డేట్, యాడ్ చేస్తున్నారు. అలా యాడ్ చేసిన ప్రవక్తలు ఎవరు పడితే వాళ్ళు కాదు, దేవుని ఆత్మను కలిగిన వాళ్ళే. దేవుడు చేయించాడు. ఇక దాను అనే ఈ పేరు ఎలా యాడైందో చెప్తాను. వాస్తవానికి మోషే వ్రాసేటప్పుడు మోషే దాను అని రాయలేదు, కానీ ఆ కాలంలో వాటికి ఈ ప్రతులు రాసుకుంటున్నారే వాళ్ళు, ప్రతులు రాసే కాలానికి దాను అనే పేరు వచ్చేసింది. రాజు కదా ప్రతి రాయించాలి. రాజు ఎప్పుడు వచ్చాడు? రాజులు ఎప్పుడు వచ్చారండి? న్యాయాధిపతుల తర్వాత. దాను అనే పేరు ఎప్పుడు వచ్చేసింది? యెహోషువ గ్రంథంలోనే వచ్చేసింది. అంటే రాజులు వచ్చే సమయానికి ఆ పట్టణానికి ఏ పేరు పెట్టబడింది? అప్పటికి ఉన్న పేరును గ్రంథకర్తలు రాసుకున్నారు. ప్రతులు రాస్తున్న వాళ్ళు అప్పటికి దాను అనే పేరు వచ్చింది కనుక పాత పేరు స్థానంలో కొత్త పేరు పెట్టారు. ఇలా పెట్టడం తప్ప ఒక ఉదాహరణ చెప్తానండి. విజయవాడ ఉందండి, 1921లో ఉప్పు సత్యాగ్రహం జరుగుతున్నప్పుడు గాంధీజీ విజయవాడ వచ్చాడండి. మాగంటి అన్నపూర్ణాదేవి అనే ఒక ఆవిడ మరి ఆయన మాటలకు స్పందించి మరి ఒంటి మీద ఉన్నటువంటి నగలన్నీ ఇచ్చేసిందట మూట కట్టేసి. ఇది మనం చరిత్ర చదువుకున్నాం. ఏమండి 1921 సుమారు విజయవాడ గాంధీజీ వచ్చాడు. ఈ మాట చాలామంది మీలో తెలుసు. ఎంతమందికి తెలుసండి? వెరీ గుడ్. అయితే మరొక మాట చెప్తాను, గాంధీజీ వచ్చినప్పుడు విజయవాడ పేరు విజయవాడ కాదు. ఏ ఊరు? బెజవాడ కూడా కాదండి, విజయపూర్ అనేది ఉందట. విజయవాడ పాత పేరేంటి? విజయపురి. ఇప్పుడు మీకు గాంధీజీ 1921లో విజయపురి వచ్చాను అని చెప్పాను అనుకోండి, మీకు అర్థమవుతుందా? అది ఎక్కడ? విజయనగరం జిల్లాలో ఉందనుకుంటారు. ఇప్పుడు ఏది చెప్తే రైట్? మీకు విజయవాడ అని చెప్తే రైట్. తప్ప అదేమన్నా? ఇప్పుడున్న పేరు వాడాను నేను, అప్పుడున్న పేరు చెబితే అర్థం కాదు.
నవాబులు హైదరాబాద్ని పరిపాలించారు, తప్ప ఇందులో ఏమన్నా? కానీ వాళ్ళు పరిపాలించిన టైంకి హైదరాబాద్ పేరు హైదరాబాద్ కాదు. అలాగే మోషే రాసే కాలానికి ఆ పట్టణం పేరు దాను కాదు, లైషనే రాశాడు. కానీ ఇదిగో రాజులు ప్రతులు రాసుకుంటారు కదా, చూసి రాజులు ప్రతులు రాసుకునే సమయానికి మరి అర్థం కావాలి కదా. అందుకని పాత పేరు చెబితే ఎవరికి అర్థం కాదు, అందుకని అప్పుడు పెట్టబడిన కొత్త పేరుని యాడ్ చేసుకున్నారు. ఏమండి ఇలా జరగడం తప్పు కాదండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎవరింట్లోనైనా దొంగతనం జరిగిందనుకోండి, పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఎలా రాసుకుంటారో తెలుసా? దొంగ నేమ్ సమెక్స్ అని రాస్తారంతే, పేరు తెలియదు కదా, అన్నోన్. ఎఫ్ఐఆర్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లేదా రికార్డ్, ఇందులో దొంగ పేరు తెలియదు, అప్పుడు ఏం రాస్తారో తెలుసా అండి, అన్నోన్. దొంగ దొరికిన తర్వాత వాడి డీటెయిల్స్ తెలిసిన తర్వాత దాన్ని ఏం చేస్తారు, లోపల అందులో చేరుస్తారు, అప్డేట్ చేస్తారు. దీన్ని ఏమంటారు తెలుసా, అప్డేట్. ఇది తప్పు కాదే. ఓ కేసు ఉందనుకోండి, అందులో నేరస్తులు ఒక హత్య జరిగింది, 10 మంది ఉన్నారు ఆ హత్య కేసులో, 9 మంది పేరు తెలిసింది, ఒకటి పేరు తెలియలేదు, అప్పుడు కూడా ఏం రాస్తారు, అన్నోన్ అని రాస్తారు లేదా సమ్ ఎక్స్. పేరు తెలిసింది అనుకోండి, అప్పుడు ఎఫ్ఐఆర్లో ఏం చేస్తారు, పేరు ఇంక్లూడ్ చేస్తారు. అంటే పేరు తెలియకముందు అన్నోన్ రాసి పేరు తెలిసిన తర్వాత నువ్వే ఇంక్లూడ్ చేస్తావు, అదేం తప్పు కాదే. అలాగే దాను అనే పేరు మోషే రాసినప్పుడు లేదు, కానీ రాజులు ప్రతులు రాసుకున్నప్పుడు ఉంది, ఉంది గనుక కొత్త పేరును వాళ్ళు పెట్టుకున్నారు. ఈ ఒక్కదాన్ని కారణంగా చూపించి దాను పట్టణం అనేది మోషే కాలంలో లేదు గనక, దాను అనే పేరు ఆది కాండంలో వాడబడింది గనక, ఆది కాండం రాసింది మోషే కాదు అని చెప్పడం ఎన్వి బ్రహ్మ యొక్క అవివేకానికి తార్కాణం. మోషేనే వ్రాసాడండి ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, ద్వితీయోపదేశకాండం, అన్ని మోషే రాశాడు, మోషే చేతే వ్రాయబడ్డాయి. గనుక ఇతనికి ఈ విషయం అర్థం కాక దీనిని సాకుగా చూపించాడు. ఇకపోతే ఈ విషయాన్ని సరిగా చెప్పలేనివాడు మరి జలప్రళయ సంఘటన గురించి, సృష్టి కార్యక్రమం గురించి, ఆదామవ్వల కథ గురించి, అలాగే సంసోను మోషేల కథ గురించి ఇతర పుస్తకాల్లో నుంచి వీళ్ళు కాపీ కొట్టారని చెప్పింది రైట్ అనుకుంటున్నారా? కాదండి, ప్రపంచంలో అతి పురాతనమైన చరిత్ర కలిగింది బైబిల్కే. ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఇవే మొట్టమొదటి ప్రపంచంలో వ్రాయబడ్డ పుస్తకాలు. మరి వాడు అంటున్నది ఏంటండి, జలప్రళయ సంఘటన మరి ఇతర గ్రంథాల్లో నుంచి తీసుకున్నారని? నిజంగా ఇతర గ్రంథాల్లో ఉందా అంటే ఉంది. ఇప్పుడు మనం ఆలోచించవలసింది మరి ఇతర గ్రంథాల్లోనికి జలప్రళయ సంఘటన ఎలా వెళ్ళింది, ఇతర మత గ్రంథాల్లోనికి ఎలా వెళ్ళింది? బాబిలోనియన్ పురాణాల్లో కనపడుతుందట, హిందూ సోదరుల పురాణాల్లో కనపడుతుందట, గ్రీకుల పురాణాల్లో కనపడుతుందట, సుమేరియన్ల పురాణాల్లో కనపడుతుందట. ఎలా జరిగింది, ఎలా వెళ్ళింది, ఇది మనం ఆలోచించేద్దాం. జలప్రళయము జరిగే సమయానికి భూమి మీద బ్రతికున్న కుటుంబం ఒకే ఒక కుటుంబం, ఎవరా ఒక్కడు, నోవాహు. ఎలా జరిగిందో చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. నోవాహు, అతని భార్య, అతని పిల్లలు మొత్తం ఎంతమంది ఉన్నారు, టోటల్ 8 మంది. అలాగూ వాళ్ళు జలప్రళయంలో నుంచి కాపాడబడిన తర్వాత ఈ ఓడ ఎక్కడ నిలిచింది, చివరికి అరారాతు పర్వతముల మీద. ఈ అరారాతు పర్వతాలు టర్కీ దేశంలో ఉన్నాయి ప్రస్తుతం. జాగ్రత్తగా వినాల్సి ఉండే హిస్టరీ ఇది, జియోలాజికల్ జియోగ్రఫీ ఇది. అరారాతు పర్వతాల మీద ఉన్నాయి, అరారాతు పర్వతాలు టర్కీలో ఉన్నాయి, అరారాతు పర్వతాల శిఖరాన ఇది నిలిచింది. వాళ్ళు మరి అంతా ఆరిపోయిన తర్వాత, ఎండిపోయిన తర్వాత ఓడ దిగి అరారాతు పర్వతాలు దిగి కిందకొచ్చారు. కిందకొచ్చిన వీళ్ళు ఒక్క కుటుంబం వేసమండి 8 మంది, వీళ్ళు అభివృద్ధి చెందడం ప్రారంభించారు. దేవుడు వాళ్ళని కూడా దీవించాడు కదా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి అంటే, ఈ 8 మంది 16 మంది అయి ఉండొచ్చు, 16 మంది 32 మంది అయి ఉండొచ్చు, 32 మంది 64 అయి ఉండొచ్చు, 64 134 అయి ఉండొచ్చు, ఇలాగూ డెవలప్ అవుతున్నారు. అయితే డెవలప్ అయిన వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, అందరూ ఒకే చోట ఉన్నారు. ఎక్కడికైనా వెళ్ళారా, ఒకే చోట ఉన్నారా? ఎక్కడికైనా వెళ్ళారా, ఒకే చోట ఉన్నారా? ఎక్కడికి వెళ్ళలేదు, ఒకే చోట ఉన్నారు. నోవాహు పిల్లలు షేము, హాము,
యాపెత్ ఈ ముగ్గురు నుంచి వచ్చిన సంతానం డెవలప్ అవుతుంది కానీ ఏ ఊరికి వెళ్ళలేదు మొత్తం టోటల్గా ఒకే చోట ఉన్నారు ఇలా వీళ్ళు అరారాజు పర్వతాల దగ్గర నుంచి తూర్పుకు ప్రయాణం చేస్తూ క్రిందకు వచ్చి షీనారు అనే ఒక మైదానానికి వచ్చారు షీనారు అందరూ వచ్చారు చూడండి ఇప్పుడు షీనారు దగ్గర లేదా ఈ నోవా కుటుంబం దగ్గర ఈ నోవా కుటుంబం షీనారు దగ్గర ఉన్నప్పుడు భూమి మీద మిగిలిన దేశాల్లో ఎక్కడైనా ప్రజలు ఉన్నారా లేరు షీనార్ ప్రాంతానికి వచ్చారు షీనార్ అంటే ఏదో అనుకోకండి ఇప్పుడున్న ఇరాకే ఒకనాడు షీనార్ ఇప్పుడున్న ఇరాక్ అది షీనార్ ఆ షీనారే బాబెలుగా బబులోనుగా పిలవబడింది ఎందుకు బాబెలు గోపురం కట్టారు కదా ఆ షీనార్ మైదానంలోనే వాళ్ళు బాబెలు గోపురం కట్టారు అందుకు బబులోనుగా పిలవబడింది ఈ బబులోనికే మరో పేరు ఉంది బాగ్దాద్ దాని పేరేంటి బాగ్దాద్ ఆ ఇరాక్ దేశానికి చరిత్రలో ఉన్న ఇంకొక పేరే మెసపొటోమియా మెసో అంటే మధ్య అని అర్థం పొటోమియా అంటే రెండు నదులు అని అర్థం అంటే రెండు నదుల మధ్య అభివృద్ధి చెందిన నాగరికత అని అర్థం మెసపొటోమియా అంటే ఇప్పుడు మెసపొటోమియా అన్న బాగ్దాద్ అన్న బాబెల్ అన్న షీనార్ అన్న ఇరాక్ అన్న మొత్తం ఏంటన్నమాట ఒకటే వీళ్ళందరూ కలిసి షీనార్ మైదానానికి వచ్చి ఏం ఆలోచన చేస్తున్నారో బైబిల్లో చూడండి ఆది కాండం 11వ అధ్యాయం మొదటి వచనం నుంచి భూమి అన్నంతటా ఒక్క భాష ఒక్క పలుకు అన్నాడు ఏమంటే ఎందుకు ఉన్న వీళ్ళు ముగ్గురు నుంచి వచ్చారు ఆ ముగ్గురు ఒకటి నుంచి వచ్చారు ఒకే భాష ఉంది వాళ్ళకి ఒకే పలుకు ఉంది వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో చూడండి వారు తూర్పు ప్రయాణమై పోచుండగా షీనారు మైదానం ముందొక షీనారు దేశం ముందొక మైదానం కనబడెను అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగా కాల్చుదాము రండి అని ఒకరితో ఒకడు మాట్లాడుకొని రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసుకు ప్రతిగా మట్టికీలను వారుకుండెను మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా అంటే అందరు అక్కడే ఉన్నారు అప్పుడు దేవుడు ఏం చేశాడో మీకు తెలుసు ఏం చేశాడు దేవుడు ఏం చేశాడండి వీళ్ళు సామాన్యులు కాదు ఇక్కడ గోపురం కడితే ఇంకేమైనా ఉందా ప్రపంచంలో మనుషులందరూ ఒకే చోట గోపురంలో నివసించటమా ప్రపంచ మనుషులంతా గోపురంలో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా అండి ఆ ప్రదేశం వాళ్ళకి చాలదండి గాలి సరిపోదు నీరు సరిపోదు ఇక శానిటేషన్ ప్రాబ్లం మామూలుగా ఉండదు మన ఇంటికి మన ఇంట్లో మహా నలుగురు ఐదుగురు అయితే చక్కగా జీవించవచ్చు ఓ 50 మంది వచ్చేసి ఆ ఇంట్లో ఉందాం అన్నారనుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి అన్నిటికీ ఇబ్బందే అన్నిటికీ ఇబ్బందే మనుషులు పని మనుషులు అబ్రహం పని మనుషులు విస్తారమైపోయారట దాని గురించి బైబిల్ ఏం రాబడింది తెలుసా వారు నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయానంటే ఎక్కువ దేవుడు ఎందుకు విస్తరించమన్నాడు తెలుసా కోట్ల మంది ఒక చోట ఉండడానికి కుదరదు దేవుడు కుళ్ళు పుట్టి గోపురం పడేశాడని రాశాడండి ఒకడు దేవుడు ఎందుకు పడేశాడట గోపురం మనుషులు పేరు తెచ్చుకుంటుంటే దేవుడు సహించలేక అసూయ ఈర్ష్యలతోనట గోపురం పడేశాడట మనిషికి తొందర ఎక్కువ అండి ప్రపంచ మనుషులంతా ఒకే గోపురంలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పమంటారా 2004వ సంవత్సరంలో కాలచక్ర అనే పేరుతోనండి గుంటూరు దగ్గర బౌద్ధ సన్యాసులందరూ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అంతమంది వచ్చారండి 30 లక్షల మంది వచ్చారు అంటే ఒకే చోట ఉండలేదు కానీ వచ్చి వెళ్ళడం టోటల్గా 30 లక్షల మంది వచ్చి వెళ్ళారండి భయంకరమైన కలరాతో ఆ చుట్టుప్రక్కల 4 ఊళ్ళు బాధపడ్డాయి 30 లక్షల మందికి ఒక అమరావతి ఊరంతా 30 లక్షల మందిని తట్టుకోలేకపోతే ప్రపంచంలో మనుషులంతా ఎక్కడ ఉంటారట గోపురంలో ఉంటారా దేవుడు కూల్చేశాడు కూల్చినప్పుడు ఒకటి ఆలోచించాడు వీళ్ళు ఇంతమంది కలిసేసరికి తిక్కాలోచనలు చేస్తున్నారు వీళ్ళు మళ్ళీ ఆలోచన చేయకుండా ఏం చేయాలి అంతే వాళ్ళ భాషను తారుమారు చేసేసాడు అంతే భాషను తారుమారు చేయగానే అక్కడ నుండి చెదిరిపోయారు అది రాయబడిందో చూడండి అక్కడ ఆది కాండం 11వ అధ్యాయము 8వ వచనం యెహోవా అక్కడ ఆలాగు యెహోవా అక్కడ నుండి భూమి అన్నంతటా వారిని చదరగొట్టేశాడు అంటే అక్కడ నుంచి ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయారు ప్రిలరా ఆలాగు ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయిన వారిలో మన ఇండియా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు
చరిత్రలో మనం చదువుకున్నాం కదా, మధ్య ఆసియా నుంచి ఖైబర్ బోలాను కనుమలగుండా ఉత్తర భారతదేశాన్ని మొట్టమొదట ద్రవిడులు వచ్చారు. ఎవరనుకుంటున్నారా ద్రవిడులు? ఎవరనుకుంటున్నారు? నోవాహు సంతానంలోని కొందరే ఇండియా వచ్చిన వాళ్ళు. మరి అమెరికా వెళ్ళిన వాళ్ళు ఎవరు? నోవాహు సంతానంలోని వారే అమెరికా వెళ్ళారు. మరి గ్రీకు దేశం వెళ్ళిన వాళ్ళు ఎవరు? నోవాహు సంతానంలోని వాళ్ళే వెళ్ళారు. మరి బబులోనులో కొంతమంది అక్కడ ఆగిపోయారు కదా, వాళ్ళెవరు? రోమా దేశంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళెవరు? ప్రపంచ దేశాలలోనికి వెళ్ళిన వాళ్ళంతా షేము హాము యాపెతను ముగ్గురు నుంచి వచ్చిన సంతానమే. ఇప్పుడు ఆయా దేశాలలోనికి వెళ్ళిన వీళ్ళు వాళ్ళ తండ్రి చెప్పిన ఈ చరిత్రందే సంఘటన. ఏమని జలప్రలయ సంఘటన చిన్నదా? చాలా భయంకరమైందా? దివిసీమ తుఫాను అని వచ్చిందండి. ఎప్పుడు వచ్చింది చెప్పండి? ఎప్పుడు వచ్చింది? చూసారా 77 చెప్పేస్తున్నారు, అది వచ్చి కూడా 40 ఏళ్ళు అయిపోయింది. 40 ఏళ్ళు అయిపోయిన 77 దివిసీమ ఏంటది? దివిసీమ తుఫాను. దాన్ని ఎందుకు జ్ఞాపకం పెట్టుకున్నారు? అనేక మందిని పట్టుని పెట్టుకుంది, విపరీతమైన నష్టాన్ని అపార నష్టాన్ని మిగిల్చింది. మహా అయితే అది ఒక 2 జిల్లాలు పోయాయి అంతే. 2 జిల్లాల నష్టం కలిగించిన తుఫాన్ని ఎంత జ్ఞాపకం పెట్టుకుంటే, ప్రపంచాన్ని ముంచేసి మహాపర్వతాలన్నీ మునిగిపోయేంత భయంకరమైన ప్రళయం అది. దాని గురించి నోవాహు తన ముగ్గురు పిల్లలకు మనవళ్లకు చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు. అలాగే వారు తమ పిల్లలకు చెప్పారా చెప్పలేదా? అంటే చెదిరిపోక ముందే వారందరికీ జలప్రళయ సంఘటన గురించి తెలుసు. చెదిరిపోయిన తర్వాత అక్కడకు వెళ్ళిపోయి వాళ్ళ భాష మారిపోయింది కదా, వాళ్ళకు తెలిసిన భాషలో ఆ జలప్రళయ సంఘటన గురించి వారికి తెలిసింది రాసుకున్నారు. అంటే సుమేరియన్లు పురాణాలు రాసిన వాళ్ళు ఎవరన్నమాట? నోవాహు సంతానం వాళ్ళే. హిందువులు పురాణాలు రాసిన వాళ్ళు ఎవరన్నమాట? నోవాహు సంతతి వాళ్ళే. సుమేరియన్లు పురాణాలు రాసిన వాళ్ళు ఎవరన్నమాట? నోవాహు సంతతి వాళ్ళే. గ్రీకులు పురాణాలు రాసిన వాళ్ళు ఎవరన్నమాట? అంటే వాళ్ళకి ఎలా తెలిసింది? ఇప్పుడు మీరు ఆలోచించండి, వాళ్ళెక్కడి వాళ్ళో కాదు, నోవాహు సంతానంలో ఉండి బాబెలు గోపురం దగ్గర నుండి చెదిరిపోయిన వారే, అక్కడి నుండి చెదిరిపోయిన వారే. అందుకే వారికి తెలుసు. ఇకపోతే చిన్న తేడా జరిగింది. బైబిల్లో దేవుడు రాయించింది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశాడు గనక, రాయించాడు గనక ఒక స్పష్టత ఒక క్లారిటీ బైబిల్లో ఉంది. అయితే మిగిలిన వాళ్ళ పుస్తకాల్లో కొంచెం చిన్న చిన్న తేడాలు వచ్చేసాయి. ఎందుకు వచ్చాయి చెప్పమంటారా? ఒక విషయం కాస్తంత మాట దాటి ప్లేస్ దాటి మనుషులు దాటేసరికి కొంచెం మారుద్దండి. చిన్న కథ చెప్పాడు నిన్న ఒక ఆయన నాకు, ఇది విన్న తర్వాతే. రాజుగారి కట ఉదయాన్నే ముఖం పుల్ల పంటి పుల్ల రుద్దుకుంటుంటే చిన్న పుల్ల ఇరుక్కుందట. దాన్ని ఎలా ఇలా పీకుతున్నాడట ఓ సేవకుడు అడిగాడట, ఏంటండి రాజుగారు మీరు ఇలా ట్రై చేస్తున్నారు అంటే, పంటి పుల్ల లోపల ఇరుక్కుపోయింది అంటే దానికి అంత కష్టపడుతున్నారా అన్నాడట. అని ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడతో చెప్పాడట, రాజుగారు తెగ కష్టపడుతున్నాడు చిన్న పంటి పుల్ల ఇరుక్కుందని. ఆవిడ పక్కింటి ఆవిడ చెప్పిందట, రాజుగారి ఆ నోట్లో పుల్లెరుక్కుందని. ఆవిడ ఇంకొక ఆవిడ చెప్పిందట, ఊరి చివరికి వెళ్ళేసరికి రాజుగారి నోట్లో వేప చెట్టు మొలిచిందని వచ్చిందట అది. చూసారండి, ఒక విషయం కాస్తంత వీధవతలు దాటేసరికి ఏమైపోయింది? ఇంకో విషయం చెప్తాను, ఇక్కడ మాట్లాడుతున్నాను కదండి, ఎవరైనా వచ్చి నా మీద ఏమండి మీరు ఆపన్న అన్నారనుకోండి, ఈ విషయం ఎలా వెళ్ళిపోతుంది తెలుసా? సంతోషాన్ని మీద ఎవడో గొడవ పడుతున్నాడు అని బయట చెప్తారు. ఇది కొంచెం అవతలకి వెళ్ళగానే ఏమవుతుంది తెలుసా? సంతోషాన్ని దగ్గర మైక్ ఎవడో లాగేసుకున్నాడట. ఇది కొంచెం అవతలకి వెళ్ళగానే సంతోషాన్ని ఎవడో పడేసి కొట్టేశాడట. నోవాహు కాలంలో నోవాహు సంతానం నుండి వచ్చిన వాళ్ళే భూమి మీద విస్తరించిన వారు. వాళ్ళకి ఆ సంఘటన తెలుసు. తెలిసిన వాళ్ళు భాషను మారిపోయిన తర్వాత ఆయా ప్రాంతాలకు వెళ్ళి తమ తాత చెప్పిన సంఘటనను వ్రాశారు. అందుకే హిందూ పురాణాల్లో చూసిన, సుమేరియన్ల పురాణాల్లో చూసిన, గ్రీకుల పురాణాల్లో చూసిన, రోమేల పురాణాల్లో చూసిన, ఎక్కడ చూసినా విషయం ఒకేలా కనబడుతుంది. బైబిల్లో స్పష్టత ఉంది, వాటిల్లో లేదు. ఎందుకు లేదంటే ఇది పరిశుద్ధాత్మ వలన ప్రేరణ వలన రాయబడిన గ్రంథం, అవి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన గ్రంథాలు
కావు గనక అందుకే ఇతర మత గ్రంథాల్లోనికి జలప్రళయ సంఘటన ఎలా వెళ్ళిందో వాళ్ళకు తెలియదు గనక వాడేమనుకుంటున్నాడు వీళ్ళు చెదిరిపోయిన తర్వాత వాళ్ళ మధ్య ప్రచారంలో ఉన్న కథను వీళ్ళు తీసుకొని రాశారని వీడు అనుకుంటున్నాడు ఆది కాండంలో దాను అనే పట్టణం ఉంది గనక ఇది మోషే రాయలేదు రీసెంట్ గానే వెళ్ళి ఆ కథలను తీసుకొని రాశారు చూశారండి ఎంత దారుణమైపోయిన పరిస్థితి ఇదంతా ఎందుకు ఇలా మారిపోయింది చరిత్రంతో వాస్తవమేంటో ముందు క్రైస్తవుడు చెప్పాలి మనమేం నోరు మూసుకున్నాం మనమేం చెప్తున్నాం ఈరోజు మన బోధలు ఎలా ఉన్నాయి ఏం చెప్తున్నామండి బోధకులకు దేవుడు మాట చెప్పాడండి ముగించేస్తాను కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి అన్నాడు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అన్నాడు మనం లేపబడ్డం ఏంటండి యేసుక్రీస్తు అంటే చావు మరణంలో నుండి లేచాడు మనం ఎప్పుడు లేచాం మరణంలో నుంచి మనం చచ్చిపోయిన తర్వాత కదా లేపుతాడు మరి ఇప్పుడే అంటున్నాడండి మీరు లేపబడిన వారైతే అవునండి మనం లేపబడ్డాం మీలో ఎవరు బాప్తిజం తీసుకున్నారో వాళ్ళంతా క్రీస్తుతో లేపబడ్డారు బాప్తిజం తీసుకోకముందు మనం అంతా సమాధిలోనే ఉన్నామండి చచ్చిపోయే ఉన్నాం మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా దేవుడు మిమ్మును బ్రతికించెను అన్నాడండి ఎఫెసీ 2:1-2 లో ఉంటుందన్నమాట ఇప్పుడు దేవుడే అడుగుతున్నాడంటే కొలసీ పత్రికలో దేవుడే అంటున్నాడంటే మీరు నిజంగా క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం వెతకాలన్నాడు పైనున్న వాటిని వెతకాల గ్రహాలు నక్షత్రాలు వెతకాల భూమి మీద ఉన్న మనం పైనున్న వాటిని ఎలాగండి వెతుకుతాం గ్రహాలు నక్షత్రాలు వెతకాల లేదండి పైనున్నది ఏదో తెలుసా యాకోబు పత్రిక 3:17 చూడండి ఈ జ్ఞానము భూ సంబంధమైన జ్ఞానం గురించి మాట్లాడుతూ ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాదు అన్నాడు అంటే పైనుండి వచ్చే జ్ఞానం ఒకటి ఉందా అది 17వచనంలో చెప్తున్నాడు చూడండి అయితే పైనుండి వచ్చునది పైనుండి వచ్చు జ్ఞానము అన్నాడు పైనుండి వచ్చు జ్ఞానము అంటే పైనున్నది ఏదన్నమాట దేవుని జ్ఞానం కొలసీ పత్రిక 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే వేటిని వెతకమంటున్నాడు పైనున్న వాటిని తర్వాత ఏమన్నాడు చూడండి అమ్మ మరలా కొలసీ పత్రిక 3:2 ఏమన్నాడు చూడండి పైనున్న వాటినే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి ఈరోజు ఎంతమంది అండి బాప్తిస్మం తీసుకున్నారు అంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డారా లేపబడితే మీరేం చేయాలో తెలుసా దేవుని జ్ఞానమును వెతకాలి సామెతల గ్రంథం 15:14 బుద్ధిమంతుని మనసు జ్ఞానమును వెతుకును జ్ఞానమును వెతుకును నువ్వు వెతకవలసింది భూమి మీద నుంచి పైనుండి వచ్చు జ్ఞానమే తప్ప ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి ఈ రోజు ఎవరండి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా పైనుండి వచ్చు దేవుని జ్ఞానమును వెతుకుతున్నది ఎవరు చెప్పండి ఇందాక చెప్పానే కల్పనా కథలు ఒక చర్చ ఆయన ఆ చర్చి గురించి ఒక యాడ్ వస్తుందండి ఏమని వస్తుందో తెలుసా టీవీలో ఎవరు చెప్పారు నీకు ఉద్యోగం రాదని ఎవరు చెప్పారు నీకు ప్రమోషన్ రాదని ఎవరు చెప్పారు నీకు వీసా దొరకదని ఎవరు చెప్పారు నువ్వు ఇల్లు కట్టలేవని ఎవరు చెప్పారు నీకు వ్యాపారంలో లాభం ఆహా ఎవరు వ్యాపారంలో లాభం ఇది భూ సంబంధమైందా పైనున్నదా వీసా భూ సంబంధమైందా పరలోక సంబంధమైందా ఇల్లు కట్టడం ఉద్యోగం పిల్లలకు కనడం ఏమంటే ఆస్తులు రావడం ఎవరు చెప్పారు నువ్వు కారు కొనలేవని కారు కొనడం ఇవన్నీ భూ సంబంధమైనవి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి అని అంటే ఆ మాట బోధకులే గౌరవించట్లేదు పైస పైనున్న వాటిని వెతకమని క్రైస్తవులందరికీ మార్గదర్శకులై బైబిల్ వైపు నడిపించవలసిన బోధకులు ఈరోజు అందులైన మార్గదర్శకులుగా మారి దేవుని మాటకు వ్యతిరేకంగా ఎటువైపు నడిపిస్తున్నారు సంఘాలని అమ్మా దేవుని నమ్ముకో మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది అమ్మా కుటుంబంలో మీకు ఏం బాగోలేదు కదా మీకు ఎందుకు కుటుంబంలో బాగాలేదు తెలుసా మీరు ఆదివారం రావట్లేదు అమ్మ చర్చికి అంటాడు అంటే ఇప్పుడు ఆ ఈవిడ ఆదివారం ఎందుకు వస్తుంది చెప్పండి చర్చికి వాళ్ళ ఆయనతో గొడవ పడింది మొన్న ఇంట్లో శోధనలు ఎందుకు వస్తాయి అది మీ స్వయం కృతం
నీ గొడవలు ఎందుకు వస్తాయో తెలుసా? మీరు వాక్యాన్ని పాటించరు, వాక్యాన్ని పాటిస్తే ఎవరికే గొడవలు రావు. అర్థమైందా? ఇంట్లో సమస్యలు పెరిగిపోతాయి. ఇప్పుడు దేవుడి దగ్గరికి ఎందుకు రావాలి? నీ సమస్యలు తీర్చుకోవడానికి. ఒకడు వేసా కావాలా అయితే మా చర్చికి రండి అంటాడు. అలా చర్చికి వెళ్తే వేసా ఇప్పిస్తాడు. మరొకడేమంటాడు తెలుసా అండి? మీకు కోర్టు సమస్యలు ఉన్నాయా? కోర్టు సమస్యలు వాళ్ళు ఏం చేస్తారు? ఆయన చర్చికి రండి అంటాడు. మరొక ఆయన అంటాడు మీకు రుణ విముక్తి పొందాలా మీరు అంటాడు. అంటే అప్పులు కూడా వాళ్ళే తీరుస్తారు. ఇందాక విన్నారు కదా రుణమాఫీ, అప్పులు బాధలా, వేసా కావాలా? ఏమండి, హోటల్కి వెళితే మెనూ ఇస్తాడు, ఇడ్లీ సాంబార్ చట్నీ దోశ వడ ఉప్మా, ఇలా ఎలాగైతే మెనూ ఇస్తారో. ఈరోజు చర్చిలకు వెళ్ళిపోతే పైనన్న వాటిని వెదకమని ప్రజలను దేవుని వైపు తిప్పి, వాక్యం వైపు తిప్పి నడిపించవలసిన బోధకులండి. భూ సంబంధమైన వాటిని వెతకమని చెబుతున్నారు, దాని గురించి బోధ చేస్తున్నారు. బైబిల్లో ఎవరు ఏమి మాట్లాడుతున్నారో, బైబిల్ గురించి ఎవరేమి మాట్లాడుతున్నారో క్రైస్తవులు పట్టించుకునే పరిస్థితుల్లో లేరండి. ఇలా అంటున్నారు కదా బైబిల్ తప్పంటున్నారు, ఇతర గ్రంథాల నుంచి కాపీ చేసి బైబిల్ కూర్చారంటున్నారు. మీరేం మాట్లాడరా అంటే ఏమంటాడు తెలుసండి? యెహోవా ఈరే. అది మనకు సంబంధం లేదు. ఎలా మారిపోయారు చూడండి. ఈరోజు దేవుని తరపున పోరాడుతున్నది ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మాత్రమేనండి. నిజంగా దేవుని తరపున నువ్వు ఒక న్యాయవాదిగా సువార్త పక్షమున పోరాడాలనుకుంటే రండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీతో కలిసి దేవుని కోసం పోరాటం చేయండి. ఎవరికి వ్యతిరేకం కాదండి. ఇందాక ఓ మాట చెప్పారండి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి వచ్చినవాడు పరలోక మార్గాన్ని కనుగొన్నవాడు అని. మీలో చాలామందికి చలనం లేదు, నాకైతే లేచి చప్పట్లు కొట్టాలనిపించిందండి. ఎందుకు? వాక్యము చెబితేనే కదండి పరలోక మార్గం. వాక్యం ఉన్న చోట పరలోకపు వాక్యులు ఉండవా? వాక్యము నుంచే, వాక్యమే మార్గం. వాక్యం ఎక్కడుంది? దేవుని జ్ఞాన గ్రంథంలో. ఆ జ్ఞాన గ్రంథమును విశదపరిచి క్రైస్తవుల మధ్య దేవుని తరపున స్వార్థ పక్షమున పోరాడుతూ ఒక నాస్తికుడు బైబిల్ తప్పన్న జయశైల్ గారు ఒప్పుకోరు. ఆయన అంశమును పుణికిపుచ్చుకున్న మాకు కూడా రోషం. అలాగే మీలో ఎందరో దేవుని వాక్యమును ఎవరికించపరిచిన ఒప్పుకొని పౌరుషం. మనం ఆస్తులు కోరుకోం, ఈ భూమి మీద గొప్ప గొప్ప స్థితి కోరుకో, ఇల్లు కావాలనుకో, కార్లు కావాలనుకో, ఉద్యోగాలు రావాలనుకో, దేవుని కోసం పోరాటం, ఉన్న వాటిని పెట్టడం, ఇవన్నీ ఎవరు నేర్పారు తెలుసా? ప్రపంచంలో ఏ బోధకు నేర్పడం లేదండి. ఉన్నవి పోగొట్టుకునే పరిస్థితుల్లో ఈరోజు మనం ఎందుకుంటున్నాం తెలుసా? దేవుని పక్షాన పోరాటం చేయడానికి. అదే నేర్పింది జయశీల పీడి సుందరరావు గారే. గనుక ప్రియులారా, ఈరోజు ఈ కళాశాల ద్వారా ఎందరూ దేవుణ్ణి ప్రేమించేవారుగా మారుతున్నారు, జ్ఞానమును వెతికేవారుగా మారుతున్నారు, పైనన్న వాటిని వెతుకుతూ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా మారుతున్నారు. ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీస్, అలాగే జయశాలి బైబిల్ రీసెర్చ్ సెంటర్స్ ఎవరిని మోసం చేయడానికి కాదు, ఎవరిని దోచుకోవడానికి కాదు, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడడానికి కాదండి. ఈరోజు క్రైస్తవుణ్ణి దేవుని జ్ఞానంలో మరింత పరిపూర్ణుని చేయాలి, ఇదే మా లక్ష్యం. ప్రతి క్రైస్తవుడు, ప్రతి సంఘాన్ని, సంఘాలకు మేము వ్యతిరేకం అనుకుంటున్నారేమో పొరపాటు పడుతున్నారు, ప్రతి క్రైస్తవుణ్ణి బలోపేతం చేయాలి. అందుకే మేము శాయశక్తులు కష్టపడుతున్నాం. మీకు ఏ రూపంలో కావాలో చెప్పండి, మా సహాయం. మాకు ఆర్థికంగా మీరే సహాయం చేయొద్దు. బైబిల్ నేర్చుకోవడానికి ఏ రూపంలో మీకు సహాయపడాలో చెప్పండి. మమ్మల్ని రమ్మంటారా? నేను మీరే వస్తారా? అజ్ఞానంగా మాట్లాడే ప్రతి మూర్ఖుడు నోరు మూయించాలి. జలప్రళయ సంఘటన ఇతర పురాణాలలోనికి వచ్చేదో రావడానికి కారణం ఏంటో తెలుసా? హిందువులు ఎవరండి? భారతీయులు ఎవరండి? రోమీయులు ఎవరండి? అమెరికన్స్ ఎవరండి? గ్రీకులు ఎవరండి? సుమేరియన్స్ ఎవరండి? బాబిలోనిస్ ఎవరండి? జలప్రళయ సంఘటన చవి చూసిన ఒక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళంతా. ఒకని నుండి ప్రతి జాతి మనుషుని ఆయన పుట్టించాడు. నోవా జలప్రళయం తర్వాత నోవాహను ఒకటి నుండే ఈ భూమి మీద అందరూ విస్తరించారు. వారిలో నుంచి బాబెలు గోపురం దగ్గర భాషలు తారుమారైన తర్వాత చెదరపోయిన వారిలో కొందరే మొట్టమొదట ఉత్తర భారతదేశాన్ని ప్రవేశించారు. ఖైబర్ బోనాలు కనుమలకుండా వారే ద్రవిడులు. ఆ తర్వాత వారు అబ్రహాము దగ్గర నుంచి కొందరు వచ్చారు. అబ్రహాం కాలంలో కూడా కొందరు వచ్చారు. వారు ఇదిగో ద్రవిడుల కంటే బలవంతులు గనక ఉత్తర భారతదేశంలో ఉన్న ద్రవిడులను దక్షిణ భారతదేశం తరిమి కొట్టారు. వారు ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించారు. వారు ఆర్యులు. ఆ ఆర్యులు కూడా ఎక్కడి నుంచే వచ్చారు? ఎక్కడి నుంచి? మధ్య ఆసియా నుంచి. మధ్య ఆసియాలో ఉన్నది ఎవరు? అబ్రహాము, ఆ సంతానం. బైబిల్ సెంటర్లో పుట్టిందండి.
యేసు క్రీస్తు ప్రపంచ పట్టణ సెంటర్లో పుట్టాడు. పాలస్తీనా దేశం ప్రపంచానికి సెంటర్లో ఉంది. మనిషి విస్తరించింది కూడా ప్రపంచంలో నుంచి సెంటర్ నుంచి. ఈ ప్రపంచ మనుషులు ఎవరు అనుకుంటున్నారు? కనుక పురాణాలలో వాళ్ళు పెట్టుకున్న కథలకు కొంచెం మసాలా జోడించారు, అందుకే కల్పిత కథలు అయ్యాయి కొన్ని. వాడు పోలిక ఉన్నాడు చూసారు, ఆ పోలిక ఎలా వచ్చింది? వారంతా జలప్రలయ సంఘటనను చవి చూసిన ఒక కుటుంబానికి చెందిన వారే రాసిన వాళ్ళంతా. ఇది తెలియక క్రైస్తవులు విదేశాలు వెళ్ళిపోయిందని వీళ్ళు అంటారు ఇండియాలో వాళ్ళు. కనుక చరిత్ర ఎవరు చెప్పాలో తెలుసు అంటే బైబిల్ తెలిసిన క్రైస్తవుడు చెప్పాలి. ఈ ప్రపంచంలో ఎవరికి చరిత్ర తెలియదు. చరిత్రకారులు ఎవడో రాసిన పుస్తకాలను బట్టి వీడు రాశాడండి. ఇదిగో వీడు ఎవరిని ఆదర్శం తీసుకున్నాడు తెలుసండి? ది గాడ్ ఆఫ్ వార్ జోసఫ్ ఎంసీ కేప్. క్రైస్తవుడు అండి. క్రైస్తవులే బైబిల్కు వ్యతిరేకంగా పుస్తకాలు రాస్తే విదేశాలలో నాస్తికులు హేతువాదులు అయితే వాళ్ళ దగ్గర నుంచి కాపీ చేసి ఇదిగో ఇతను రాశాడు. ఎన్వి బ్రహ్మం చీరాలలో మేనలలో మీటింగ్ పెట్టామండి. ఎన్వి బ్రహ్మం చీరాలే, ఎన్వి బ్రహ్మంది చీరాలే. చీరాలలోని మీటింగ్ పెట్టాలని సంకల్పించాడండి విజయవాడకు చెందిన రవికరణ్ అనేటువంటి ఒక అబ్బాయి. నిజంగా అంటే సినిమా హీరో డైలాగులు పడతారు ఏమని, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, మీ ఊరు వచ్చా అని. కానీ అబ్బాయి చేసిన సాహసం ఏంటో తెలుసండి, నిజంగా వాళ్ళూరే వెళ్ళాడు, అక్కడే మీటింగ్ పెట్టాడు. నాలుగు రోజులు టైం ఇచ్చాను. రోజు మాట్లాడానండి నేను, రోజు మాట్లాడి పిలిచాను. ఎన్వి బ్రహ్మం బాగా ముసలివాడైపోయాడు, అప్పుడు బ్రతికున్నాడు. ఎన్వి బ్రహ్మం బాగా ముసలివాడైపోయాడు. నువ్వు వృద్ధుడు అయిపోయావు, ఇప్పటి వరకు దేవుడు నిన్ను బ్రతికించి ఉంచాడు. నువ్వు రాసిన ఈ సందర్భాల్లో 100 అసంబద్ధాల్లో ఏదైనా రైటు అని నిరూపించుకునే శక్తి నీకుంటే నువ్వు రా. ఒకవేళ నీకు వచ్చే ఓపిక లేకపోతే నీ తరపున ఎవరినైనా పంపు, అది తప్పని నిరూపిస్తాను. 4 రోజులు పిలుస్తూ వచ్చానండి, ఎవ్వరూ రాలేదు. లాస్ట్ రోజు మాట చెప్పానండి, దేవుడు ఇప్పటి వరకు బైబిల్కు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడి, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడి ఎన్ని ఘోరాలు చేసినా దేవుడు ఎందుకు బ్రతికించి ఉంచాడు తెలుసా? బైబుల్ విజయం ఏంటో నువ్వు చూశాకే చచ్చిపోవాలి, అందుకే ఉంచాడు. బైబిల్ అంత గొప్పదో నువ్వు తెలుసుకున్నాకే చావాలి, అందుకే ఉంచాడు. ఇదిగో ఇప్పుడు 4 రోజులు తెలుసుకున్నావు, తొందరగా మారు, లేకపోతే ప్రమాదంలో పడతావని చెప్పొచ్చానండి. చెప్పిన నెలకు చచ్చిపోయాడండి, ఎనభై బ్రహ్మం లేడు. నిజంగా అతనికి బైబిల్ అంత గొప్పదో చెప్పడానికే ఉంచాడు. 84 ఏళ్ళు పైబడ్డాయి అతనికి, చీరాల వాసి. ఇప్పుడు ఇంకోడు ఉన్నాడు పోవటానికి సిద్ధంగా, రావిపూడి వెంకటాద్రి. అతను మొన్న అద్దంకి వచ్చాడట, బైబిల్లో ఆది కాండం గురించి తప్పన్నాడట. యేసుక్రీస్తుకు సాతాను ఒక నిమిషంలో ఎలాగ చూపిస్తుందండి, ఈయన ఎత్తైన శిఖరం మీద నుంచొని ప్రపంచాన్ని ఎలా చూపిస్తాడండి, ఇదంతా కల్పన అని చెప్పాడట. మళ్ళీ నెక్స్ట్ మంత్ 14-15 అద్దంకి వెళ్తున్నాను, వాడికి కూడా వార్నింగ్ ఇచ్చి వస్తాను. ఆ తర్వాత నెలలో లేదంటే ఆ 2 నెలలకు వాడిపోతాడు. తర్వాత ఇంకోటి ఉన్నాడండి వాడిపోవడానికి సిద్ధం, పుట్టా సురేంద్ర అని ఒకడు ఉన్నాడు నాతో పాటు జెమినీ న్యూస్లో. ఇదిగో ఈ రాజులు ఈ తాటిపాగు విషయంలో మాట్లాడడానికి జెమినీ న్యూస్కి వెళ్ళాను కదండి, నా ప్రక్కన ఒక బట్టతల ముసలాయన కూర్చొని ఉన్నాడు. ముసలాళ్ళ లేదు, మాట మాటికి ఎగురుతున్నాడు, నన్ను కొట్టేంత అవుతున్నాడు. ఎవరంటే నాస్తికుడు పుట్టా సురేంద్ర. అమ్మో జయశాలి గారు అండి, అస్సలు పడదండి. చిత్రం ఏంటంటే నాతో పాటు పక్కన కూర్చొని నా క్యాంటీకి మాట్లాడుతున్నాడు, చూస్తే నేను రాసిన మ్యాగజైన్ వాడి దగ్గర ఉంది. అంటే ఏంటి, మన పుస్తకాలని జాగ్రత్తగా తెచ్చుకొని అందులో తప్పులు పట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అతని వయసు అయిపోయింది, ఏమండి వీళ్ళకి ఎవరండి చెప్తారు? వాళ్ళు వినరండి, వినరు. కానీ బైబిల్ గొప్పతనం తెలిసాకే చచ్చిపోతారు, నరకంలోకి వెళ్ళిపోతారు. గనక ప్రియులరా, క్రైస్తవుడిగా దేవుని వాక్యపు పక్షాన స్వార్థ పక్షాన వాదించవలసిన న్యాయవాదివి నువ్వే. ఆలోచించు, ప్రార్థన చేసుకున్నా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి మీకు వందనాలైనా. జలప్రలయ సంఘటన ఇతర మత గ్రంథాలలోనికి ఎలా వచ్చిందో నాస్తికులకు తెలియదు. ఒకే కుటుంబం నుంచే ప్రపంచవ్యాప్తంగా అందరూ చెదిరిపోయారు. ఒక కుటుంబంలోనే సంఘటన చవి చూసిన వాళ్ళే అది రాశారు. ఈ నిజం తెలియక బైబిల్ను తప్పుపడుతున్న ఎందరో మూర్ఖుల నోళ్లు మూయించడానికే మీ పక్షాన మేము ఉన్నాము. అది మీరు చెప్పిన క్రైస్తవులు అవసరాల కోసమే బైబిల్ దగ్గరకు వస్తూ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటూ
మహాజ్ఞానాన్ని ప్రక్కన పెట్టి అందరినో వారు నరకానికి వెళుతూ అందులైన మార్గదర్శకులై అనేకులను నరకానికి నడిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో మీ కుమారుడు జయశాలి గారిని మీరు పుట్టించారు. ఎన్నో కళాశాలలు మీ వలన నిర్మించబడ్డాయి, నియమింపబడ్డాయి. ఈరోజు ఈ రాజుల పట్టణంలో కూడా ఈ కళాశాల 13 ఏళ్ళు నాయన ప్రారంభించబడి ఎన్నో విజయాలను చవిచూస్తూ ఎన్నో ఆత్మలను మీ వైపు మళ్ళిస్తూ అవిధేయులైన వారికి ప్రతిదండన చేస్తూ ముందుకు సాగిపోతుంది. కళాశాల నడిపిస్తున్న మీ కుమారుడు రాజేంద్ర బాబును జ్ఞాపకం చేసుకోండి, ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆయుర ఆరోగ్యాలతో దీవించండి. అలాగే ఇంత మంచి జ్ఞానానికి శిక్షణనిచ్చి ప్రయోజకులుగా మార్చి మీ పనిలో ఉంచిన మీ కుమారుడు జయశాలి పీడి సుందరరావు గారిని జ్ఞాపకం చేసుకోండి, ఆయుర ఆరోగ్యాలతో దీవించండి. నాయన ఈ స్థలానికి చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారి చేతిలో ఉన్న మీ ఎంత గొప్పదో మీ గారు ఆ మహాజ్ఞానం తరపున ఒక న్యాయవాదిగా మీ పిల్లలు ఉండగలుగుటకు మంచి మనస్సును స్థిరమైన మనస్సును మీ బిడ్డలకిచ్చి పోరాట యోధులుగా నిలపమని సమస్తం మీ చేతులకి అప్పగించుకుంటూ తిరిగి మరలా మేము మీ చిత్తమైతే మరొకసారి కలుసుకునే అదృష్టాన్ని ఇమ్మని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాన ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు.